natural functions of emotions enti ane chudandi. Hedonism is characterized by emotional instability and disturbed relations with the parents and other family members. మీరు చెప్తున్నారు మీ యొక్క ఎడోలసెన్స్ మామూలుగా చైల్డ్హుడ్ తర్వాత యవ్వనం కౌమారం ఈ విధంగా మీకు ఏజెస్ ఉంటా ఉంటాయి కదా, అలాగా మీకు యవ్వనంలోకి వచ్చేసరికి ఎడోలసెన్స్ అంటే యవ్వనం. ఈ క్యారెక్టర్స్ ఎమోషన్స్ అనేవి ఇన్స్టెబిలిటీగా ఉంటాయి, అంటే స్థిరంగా ఉండవట, మన యొక్క భావోద్వేగాలు అనేవి అన్కంట్రోలబుల్గా ఉంటాయట. దానివల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్డ్ రిలేషన్స్, మన యొక్క సంబంధ బాంధవ్యాలన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయట. ఎవరితో? విత్ పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. వీడికి ఇంట్లో ఉన్న మనుషులు కనపడరు, బయట ఉన్న వాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ పేరెంట్స్ మాట వినకపోతే పేరెంట్స్ ఏమంటారు, మాకంటే నీకు బయట వాళ్ళు ఎక్కువైపోయారా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అందుకని ఏంటి, వీళ్ళ యొక్క తప్పు కాదు, వీళ్ళ యొక్క ఎడోల్సెన్స్ యొక్క తప్పు. ఎందుకని, ఈ ఏజ్లో వీళ్ళకి ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడుద్ది వీళ్ళకి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ వలన. నెక్స్ట్, ఎడోల్సెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ డిప్రెషన్, ఐడెంటిటీ క్రైసిస్ అండ్ వాంట్ ఆఫ్ లవ్, లోన్లీనెస్ అండ్ మూడీనెస్. మరి ఎలా ఉంటారట ఈ ఎడోల్సెంట్స్ అనేవాళ్ళు, ఎంతసేపు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంటారంటే డిప్రెషన్తో కూడి ఉంటారంటే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుందట. అలాగే ఐడెంటిటీ క్రైసిస్, చిన్న చిన్న వాటికి క్రైసిస్ అంటే గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే వాంట్ ఆఫ్ లవ్, ఎప్పుడు కూడా ఎవరి యొక్క ప్రేమనైనా కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని కోరుకుంటారు. నెక్స్ట్ వచ్చి మూడీనెస్, ఎంతసేపు ఏదో ఒక ఇదిలో ఉంటూ ఉంటారు. దీస్ అగైన్ రిఫ్లెక్ట్ ఇన్ యాంబిజియస్ సోషల్ రిలేషన్స్ అండ్ వేగ్ ఎక్స్పెక్టేషన్స్. ఇలాంటివన్నీ కూడా ఎలా తయారవుతాయట, మనకి యాంబిజియస్గా ఉంటాయంట సోషల్ రిలేషన్స్ అన్నీ కూడా, ద్వైతార్థాలు వచ్చేటటువంటి సోషల్ రిలేషన్స్ని, అలాగే అనుకోనటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనం అనుకున్నది ఒకటి అయితే అక్కడ జరిగేది ఇంకోటి అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎమోషన్స్ సడన్ ఎలా వస్తాయంటే అది సడన్గా వస్తుంది. అక్కడ ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ ముందుగా ఎలా ఉందామంటే అది ఎలా వస్తుంది అనేది తెలియదు. దే ఇన్వాల్వ్ అన్ఇంటెన్షనల్లీ, మనకి తెలియకుండానే మన యొక్క ప్రమేయం లేకుండానే ఏర్పడితే దాన్ని ఏమంటారంటే అన్ఇంటెన్షనల్లీ, మన యొక్క ప్రమేయం లేదు కానీ ఒక సడన్గా ఒక ఎమోషన్ వచ్చింది. ఎమోషన్స్ ఆర్ రిలేటివ్, వీటికి ఒకదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. దే ఆర్ పర్సనల్ అండ్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇవన్నీ కూడా పర్సనల్గా ఉంటాయట, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి తేడాగా ఉంటాయి, అంటే ఒక వ్యక్తికి ఒకలా ఉండొచ్చు ఇంకో వ్యక్తికి ఇంకోలా ఉండొచ్చు. నెక్స్ట్, ఎమోషన్స్ ఆర్ రియాక్టివ్, వాటిని మళ్ళీ ప్రతిస్పందించేలాగా ఉంటూ ఉంటాయి. దే హ్యాపెన్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఏదైనా జరిగితే ఇది జరిగితే అది జరుగుతుంది అని అంటారు కదా, అలాగే ఏదైనా జరిగితేనే ఇంకోటి రియాక్షన్ అనేది వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఎమోషన్స్ ఆర్ మిస్డైరెక్టెడ్, దే ఆర్ నీడెడ్ టు పే ప్రాపర్ అటెన్షన్. మరి వీటిని మిస్డైరెక్ట్ చేయబడతాయట, ఒకవేళ మనకి ప్రాపర్ డైరెక్షన్ లేకపోతే కనుక మిస్డైరెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎమోషన్స్ ఆర్ గైడెడ్ బై ఫీలింగ్స్, మన యొక్క ఫీలింగ్స్ని బట్టి అవి మార్గదర్శకాన్ని సంతరించుకుంటాయి. దే ఆర్ గైడెడ్ బై ఫ్యాక్ట్స్, ఇంకా ఫ్యాక్ట్స్ ద్వారా అంటే సత్యాల మీద అవి డిపెండ్ అయి ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్, వీటి వల్ల ఒక్కొక్కసారి అవి కన్స్ట్రక్టివ్గా అంటే మన యొక్క జీవితాన్ని ముందుకి నిర్మాణాత్మకంగా తీసుకెళ్ళచ్చు, లేకపోతే డిస్ట్రక్టివ్ అంటే నాశనం చేసేయచ్చు. రెండిటికి ఇవే కారణమవుతాయి, అంటే మనం బాగా ఎదగాలన్నా అదే కారణం, మనం బాగా పడుకోవాలన్నా అదే కారణం. నెక్స్ట్, ఎమోషన్స్ ఆర్ ఇంటెన్స్, దే మే మేక్ ఆర్ బ్రేక్ లైఫ్. ఎంత ఇంటెన్సివ్గా అంటాయంటే ఇవి జీవితాన్ని తయారు చేయొచ్చు లేకపోతే జీవితాన్ని బ్రేక్ చేసేయచ్చు. ఎమోషన్స్ ఆర్ ఫెసిలిటేటివ్, దే ఫెసిలిటేట్ సోషల్ ఇంటరాక్షన్. ఇవన్నీ కూడా ఫెసిలిటేటివ్గా ఉంటాయంటే ఎదుటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలను మంచిగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్, దే సెండ్ వాల్యూస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ.
ఏంటంటే మన యొక్క భావోద్వేగాల ద్వారా మన వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు. మన యొక్క మాటల ద్వారా నిజంగానే దేన్నైనా సెండ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ ఎమోషన్స్ ఆర్ కమ్యూనికేటివ్, దే సెండ్ స్ట్రాంగ్ మెసేజెస్. మరి ఎమోషన్స్ ఏంటి? కమ్యూనికేటివ్ అంటే మనం మాట్లాడితే ఎదుటి వాడు మాట్లాడతాడు, అప్పుడు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అవి స్ట్రాంగ్ మెసేజ్ని పంపిస్తూ ఉంటాయి. ఎమోషన్స్ ఆర్ సిములేటివ్, దే రిలీవ్ విత్ అట్లీస్ట్ సమ్ ఎఫెక్ట్. ఇప్పుడు కూడా ఇవి సిములేటివ్గా ఉంటాయి. అంటే కొంచెం ప్రతిస్పందించేలాగా లేదు దీనికి, మీనింగ్ తర్వాత చెప్తాను. కానీ దే రిలీవ్ వాట్ అట్లీస్ట్ సమ్ ఎఫెక్ట్, ఏదో ఒక ఎఫెక్ట్ని మన మీద వదిలేసి వెళ్ళిపోయేటంతగా ఉంటాయి, అంటే సెన్సిటివ్గా ఉంటాయని చెప్పి. ఎమోషన్స్ ఆర్ రెసిప్రోకేటివ్, దే జనరేట్ ఎమోషన్స్. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా రెసిప్రోకేటివ్, అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి, ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి, ఇంకోటి వెళ్ళిన తర్వాత ఇంకోటి, అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అందుకనే అవి జనరేట్ అయిపోతూ ఉంటాయని చెప్తున్నాడు. ఎమోషన్స్ ఆర్ రెగ్యులేటివ్, ఇవి రెగ్యులేటివ్గా ఉంటాయి. దే రెగ్యులేట్ అండ్ బీయింగ్ రెగ్యులేటెడ్ అకార్డింగ్లీ. మనం ఎలా రెగ్యులేట్ చేస్తే అలా ఉంటాయి, మనం వాటిని రెగ్యులేట్ చేయగలం అని చెప్తున్నాడు. ఎమోషన్స్ ఆర్ బయోలాజికల్, దే ఇంపాక్ట్ బీయింగ్ ఆఫ్ ఇంపాక్టెడ్ బై బాడీ. మన యొక్క బాడీ ద్వారా మనం వాటిని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఎమోషన్స్ ఆర్ క్రియేటివ్, దే కెన్ బి పవర్ఫుల్ సోర్స్ ఫర్ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ. వీటిని సరైన విధంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకి ఎలా ఉపయోగపడతాయో చూడండి. మంచి పవర్ఫుల్గా ఏదైనా ఒక కొత్త వస్తువుని తయారు చేయడానికి కానీ, ఒక కొత్త వస్తువుని కనిపెట్టడానికి కానీ మనకి ఉపయోగపడతాయి. చూడండి డైనస్టీని చూడండి, ఆపిల్ పడిపోగానే అందరిలాగే పడిపోయింది తినేద్దాం అని అనుకోలేదు. అలాగా మన ఉండేటటువంటి నాలెడ్జ్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అందుకని ఎలా ఉపయోగించుకుందాం, మనం ఉపయోగపడేలాగా ఉపయోగించుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని ఇచ్చాడు, దాని కిందనే చూడండి. ఇఫ్ ఏ పర్సన్ ఇస్ ఎమోషనలీ సాటిస్ఫైడ్, హీ ఆర్ షీ విల్ బి హ్యాపీ. మరి వీళ్ళకి ఎమోషనల్గా సాటిస్ఫైడ్ అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఏబుల్ టు మెయింటైన్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఎంతసేపు ఎదుటి వాళ్ళతో మంచి సత్సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండడమే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. టేక్ డెసిషన్స్ వైజ్లీ అండ్ అడాప్ట్ టు ద సిచ్యువేషన్స్ కంఫర్టబుల్లీ. మనం ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామో మనకి ఉండేటటువంటి డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుందట, చాలా తెలివిగా మన డెసిషన్స్ని తీసుకోగలుగుతూ ఉన్నాము. సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా కంఫర్టబుల్గా మనకు అనుకూలంగా మార్చుకొని ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతాము. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ ఎమోషన్స్ లెడ్ టు బెటర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఒకవేళ పాజిటివ్ ఎమోషన్స్ దేనికి దారితీస్తాయి, మంచి మెంటల్ హెల్త్కి అలాగే ఫిజికల్ హెల్త్కి కూడా తోడ్పాటు అవుతాయి. దే హెల్ప్ టు ఎస్టాబ్లిష్ హెల్దీ రిలేషన్షిప్ అండ్ హెల్ప్ టు రిలీవ్ ఫ్రమ్ స్ట్రెస్. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఎప్పుడైతే ఉన్నామో మనకి హెల్దీ రిలేషన్స్ అంటే మంచి సత్సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారో మనకి, దాని వలన ఏమవుతుందంటే మనకి ఏర్పడేటటువంటి స్ట్రెస్ ఒత్తిడి నుంచి మనం బయటపడగలుగుతాము. పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెంగ్తెన్ ఇట్స్ హోలర్స్ టు యాక్సెప్ట్ అదర్స్, డెవలప్ ఓపెన్నెస్ అండ్ మేక్ మోర్ ఫ్లెక్సిబిలిటీ టువర్డ్స్ ద సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. మరి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయనేది చూడండి. స్ట్రెంగ్తెన్ అంటే మనల్ని మనం బలవంతులుగా, మనకి మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉండేలాగా, మనల్ని ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా మనల్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క ఓపెన్నెస్ ఆఫ్ ద మైండ్, మనం బొరలో ఏముందో అదే చెప్తాం, బొరలో ఒకటి పెట్టుకుని ఇంకోటి చెప్పడం అనేది జరగదు. అందుకని ఏమవుతుందంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ అవుట్ ద సిచ్యువేషన్ ఇన్ లైఫ్. అందుకే మన లైఫ్లో ఎదురయ్యేటటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాం, అంటే ఏది చెప్తున్నామో అదే చేస్తే ప్రాబ్లం ఉండదు. బొరలో ఒకటి పెట్టుకుని ఇంకోటి చెప్పి ఇంకోటి చేస్తే మాత్రం వెంటనే ఎదుటివాడు క్రాస్ చేస్తాడు, చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అని చెప్పి. హోల్ ద హార్ట్ రెండర్స్ అండ్ ద లా ఫర్ మెయింటైన్ గుడ్ హెల్త్. వీటన్నిటి వల్ల మనకు కలిగేది ఏంటి, మనకు ఎంతసేపు మంచి
లాఫ్ ఆఫ్ మై మెయింటెనెన్స్ అంటే ఎంతసేపు నవ్వుతూ ఉండేలాగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేలాగా ఉండడం అనేది జరుగుతుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ మేక్ పీపుల్ వైచ్యుయస్ అండ్ ప్రోన్ టు నాన్ వైలెన్స్. మనకి ఎవరి మీదైనా ప్రేమ అలాగే ఎఫెక్షన్ ఉందనుకోండి, వాళ్ళ మీద హింసని చేయం కదా, నాన్ వైలెన్స్కి దారితీస్తుంది. అంటే అహింస, అహింస అనేది పెరగాలంటే, అహింస అనేది పెరగాలంటే మనకి ఏం కావాలి, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటే మనం ఎప్పుడు కూడా నాన్ వైలెంట్గానే ఉండగలుగుతాము. నెగిటివ్ ఇమోషన్స్ ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వన్స్ లైఫ్. మరి ఏమైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా మన యొక్క లైఫ్లో ఒక విధమైనటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ది ఆర్ అన్వాంటెడ్ అండ్ డిస్ట్రక్టివ్. చాలా టైం ఎలా ఉంటారట, అన్వాంటెడ్గా డిస్ట్రక్టివ్గా తయారైపోతారంటే ఎంతసేపు దేన్నైనా నాశనం చేసేద్దామా లేకపోతే ఇంకోటి చేసేద్దామా అనే విధంగా తయారైపోతూ ఉంటారు. ది స్టాప్ క్రియేటివిటీ, జనరేట్ స్ట్రెస్, వర్రీ అండ్ రాడికల్లీ ఇంపాక్ట్స్ వన్ హెల్త్. ఏమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది తగ్గిపోయి వాళ్ళ స్ట్రెస్ని జనరేట్ చేసేసుకుని వర్రీగా ఉండి తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హెల్త్ మీద వెంటనే ఇంపాక్ట్ చూపిస్తాయి. అలా చూపిస్తే ఏమైపోతారు, మెంటల్గా కొంతమంది మానసికంగా బాధపడిపోతారు కదా, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. దే మే కాజ్ మెంటల్ డిసీజెస్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఫోబియా. అలాంటి వాళ్ళకి ఏమొస్తాయట, మెంటల్ డిసీజెస్ వస్తాయట, డిప్రెషన్ వస్తుందట, యాంగ్జైటీ వస్తుందట, ఫోబియా వస్తుంది. అంటే ఫోబియా అంటే భయం, మిగతాన్ని మీకు తెలిసినవే. దే రెడ్యూస్ వన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ అబ్స్ట్రిక్ట్ ద వే ఆఫ్ గెటింగ్ సొల్యూషన్స్ ఎట్ ద ఎర్లీస్ట్. మరి ఎవరికైతే ఒక్కసారి కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం అనేది కోల్పోయారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అబ్స్ట్రిక్ట్ అయిపోయినాయో, వాళ్ళకి ద వే ఆఫ్ గెటింగ్ సొల్యూషన్స్ ఇట్గా ఎర్లీస్ట్, వాళ్ళకి సొల్యూషన్ రావడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించలేరు, దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. దే ఆల్సో లెడ్ టు ఫర్గెట్ఫుల్నెస్ అండ్ రిడ్యూస్ రిటెన్షన్ పవర్ అమాంగ్ స్టూడెంట్స్. మరి పిల్లలకి అయితే ఏమవుతుందట, వాటికి ఫర్గెట్ఫుల్నెస్ వస్తుందట, రిడ్యూస్ రిటెన్షన్ పవర్, మర్చిపోతూ ఉంటారట కొన్నిసార్లు కొన్నింటిని. నెక్స్ట్ వాళ్ళకి రిటెన్షన్ పవర్ అనేది తగ్గిపోతుంది. ధారణ, ఏదైనా విషయాన్ని చెప్పామనుకోండి, వెళ్ళి అబ్బాయికి కొట్టు దగ్గరికి వెళ్ళి పది సర్కులు చెప్తే అమ్మన్నా అనుకో, ఆడు మూడే తెస్తాడు, మిగతా అన్నీ మర్చిపోతూ ఉంటాడు. లేదా పది క్వశ్చన్ చదువుకుని వస్తే మూడే గుర్తుంటాయి. అందుకని రిటెన్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది స్టూడెంట్స్లో అయితే అని చెప్పి చెప్తున్నాను అన్నమాట.